नमस्कार फ्रेंड्स, నేను వాళ్ళ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. ఇది మంచి మార్గం ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్, మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తారు కదా, చేసినప్పుడు మీరు నచ్చిన హోటల్ ఎంచుకుంటారు కదా, ఈ నచ్చిన హోటల్ ఎంచుకున్నప్పుడు మీకు ఆ హోటల్ భోజనమే వస్తుందని మీరు ఊహించుకుంటారు. కానీ నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను, అది క్షుణ్ణంగా విని నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఆలోచించండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆపలేను, ఎందుకంటే ఇవాళ ట్రెండ్ ఎట్లుందంటే బటన్ నొక్కితే ఇంటికి భోజనం వచ్చేస్తుందనే పిచ్చి ట్రెండ్ నడుస్తుంది. సో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, నేనేం చేయలేను, దానికి అంత శక్తి కూడా నాకు లేదు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ప్రాక్టికలా, ఇది మీకు వచ్చే ఫుడ్ ఎలాంటిది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి. ఇది చూడండి, ఇప్పుడు ఒక హోటల్ కెపాసిటీ అనేది ఉంది. నేను ఇవాళ మీకు ప్రాక్టికల్గా చెప్తాను ఎలా ఉంటుంది. ప్రతి హోటల్కి ఇన్ని కస్టమర్స్కి సర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే కెపాసిటీ అంటే ఏంటి, కిచెన్ కెపాసిటీ ఉంటుంది. సీటింగ్ ఎంతైనా ఉండొచ్చు, కానీ కిచెన్ కెపాసిటీ లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే కిచెన్ ఎంతున్నా, సీటింగ్ కెపాసిటీ ఎంతున్నా, వచ్చే కస్టమర్స్ పై ఆ సర్వీస్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే షట్టర్ ఓపెన్ చేయగానే వందలాది కస్టమర్స్ రారు. ఫస్ట్ ఇద్దరు ముగ్గురు వస్తారు, అయినాక ఐదు ఆరుగురు, ఈవినింగ్లో హౌస్ఫుల్ అవుతుంది, మళ్ళా నైట్ టైంలో కొద్ది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, తర్వాత ఎండ్ అయిపోతుంది. ఇలా నడుస్తుంది హోటల్. సరే, ఇదొక మెథడ్ హోటల్ నడిపించడం. కానీ ఇప్పుడు దీంతో పాటు ఈ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ ఒక హోటల్ హ్యాండిల్ చేయగలదా అనేది ప్రాక్టికల్ క్వశ్చన్. మీరు మాకెందుకు, మాకు భోజనం ఇంటికి వస్తుంది అనే ధోరణలు మీరుంటారు. కానీ మీరు చేసే తినే తిండి, మీరు చేసే ఆర్డర్, మీరు ఇచ్చే ఆర్డర్, ఆ హోటల్ నుంచి వచ్చే పాసిబిలిటీ ఎంతుంది అనేది మీరు కొద్దిగా ఆలోచించాలి. అంటే సేమ్ టేస్ట్ వస్తుంది, కరెక్టే, నేను లేదన్నా. సేమ్ టేస్ట్ మాత్రమే కాదు, హైజీన్ కూడా ముఖ్యం. ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. మీరు డబ్బులు పే చేసినప్పుడు ఈ మూడు ఇష్యూస్ కూడా మీరు ఆలోచించాలి. డబ్బులు పే చేసినప్పుడు మీరు ప్రశ్నించాలి, ఎందుకంటే ఒక హోటల్ పేరున్న హోటల్ నుంచి ఇప్పుడు వాళ్ళు డైలీ 1000 కస్టమర్స్, 5000 కస్టమర్స్ హ్యాండిల్ చేయగల హోటల్ 10,000 ఆర్డర్స్ తీసుకుంటుందంటే అది అవుట్ ఆఫ్ కిచెన్ నుంచి వచ్చే ఆర్డర్స్ అని మీరు ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక కిచెన్ 1000 to 2000 ఆర్డర్స్ హ్యాండిల్ పర్ డే హ్యాండిల్ చేసే కిచెన్ 5000 ఆర్డర్స్ హ్యాండిల్ చేస్తుందంటే 3000 పైన బయట నుంచి వస్తుందని అర్థం. ఆ కిచెన్ని 5000 చేయలేరు, ఖచ్చితంగా 2000 హోటల్ కోసం, 3000 స్విగ్గీ జొమాటో కోసం వాళ్ళు బయట నుంచి అరేంజ్ చేస్తారు. అయితే మీరు చూడండి, హోటల్లో సర్వీస్ వేరే ఉంటుంది, స్విగ్గీ జొమాటో పార్సల్స్ వేరే రకం ఉంటుంది. అంటే మనకు టేస్ట్ ముఖ్యం కానీ ఇవన్నీ ముఖ్యం కాదు, మనం జనరల్లీ డిస్కస్ చేయండి. ఎందుకంటే మనకు టేస్ట్ ముఖ్యం. ఎప్పుడు చూసినా టేస్ట్ బిర్యానీ ఏం టేస్ట్. ఆ టేస్ట్ వెనుక హైజీన్, ఆ టేస్ట్ వెనుక మనం అనుకున్నాం చేసే ప్రాసెస్ మనం ఎప్పుడు పట్టించుకోం. మనకి ఎప్పుడు ఒకటే పిచ్చి టేస్ట్, ఆ టేస్ట్ మత్తులో వీళ్ళు పడేసి మనకు ఎక్కడో వండిన వస్తువులు, ఎక్కడో వండిన ఫుడ్ మన ముఖాన పడేస్తున్నాం, మనం అంత చక్క ఓపెన్ చేసుకుని తినేస్తుంది సేమ్ బ్రాండ్ అనుకోండి. కానీ అలా జరగదు. ఇప్పుడు హైదరాబాద్లో మంచి పేరున్న గల హోటల్ మీరు ఆర్డర్ చేశారంటే పాసిబిలిటీ ఏముందంటే నియర్లీ 60-80% ఆఫ్ జొమాటో స్విగ్గీ ఆర్డర్స్
అవుట్ ఆఫ్ హోటల్ కిచెన్ నుంచే మీకు వస్తున్నాయి. అంటే ప్యాకింగ్ అదే ఉంటుంది, కవర్స్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తారు. మీకు ప్రతిసారి మీరు ఆర్డర్ చేసినప్పుడు ఆ హోటల్ కిచెన్లో ప్రిపేర్ అయిన ఫుడ్ ఉండదు. ఇది మోస్ట్లీ బయట అవుట్ సైడ్ థర్డ్ పార్టీ కిచెన్లో వండిన ఫుడ్డే ఉంటుంది. అంటే మీకు సంబంధం ఉండదు, ఎందుకంటే ఎవరు ప్రశ్నించారు? వాళ్ళకి ఫుడ్ వచ్చేస్తుంది, తినేస్తున్నారు, బిగట్టేస్తుంది. కానీ ఇది న్యాయమా? మనం ఒక బ్రాండ్ కోసం డబ్బులు చెల్లించినప్పుడు మనకు ఆ బ్రాండ్ హోటల్ నుంచి ఆ ఫుడ్ రావాలి. కానీ 50-90% ఆర్డర్స్ స్విగ్గీ జొమాటోలో బయట నుంచే వస్తున్నాయి. ఇది న్యాయమా? అది మీరే మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఇంకోటి, ఇది మీకు అవసరమా? ఎందుకంటే ఇంత రిస్క్ ఫుడ్ కోసం ఇంత రిస్క్ చేయడం మీకు అవసరమా? మీకు నచ్చిన హోటల్కి మీరు వెళ్ళి పార్సల్ తెచ్చుకోలేరా? ఒకసారి ఆలోచించండి. మీకు మీరే వెళ్ళాలనుకోండి హోటల్కి, వాడు మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తారు. కానీ మీకు ఒక గ్యారంటీ ఉంటుంది, అట్లీస్ట్ ఆ హోటల్ కిచెన్ నుంచి అన్నా మీకు ఫుడ్ వస్తుందనే ధైర్యము అష్యూరెన్స్ ఉంటుంది. కానీ మీరు దాన్ని కూడా రెడీ లేదు, మీకు బటన్ నొక్కితే ఫుడ్ ఇంటికి రావాలి. అది మీకు కావాల్సిన విషయం, అది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు బటన్ నొక్కితే ఫుడ్ ఇంటికి వస్తుంది, అది ఇక్కడి నుంచి వస్తుంది మీకెందుకు అనే ధోరణిలో స్విగ్గీ మరియు జొమాటో ఉన్నారు. మీరు ఇది ఒక్క ప్రశ్న మీకు ఏ రోజున మీకు అనిపిస్తే, మీకు అన్యాయం జరుగుతుందని అనిపిస్తే ఒకసారి మీరే ప్రశ్న వేసుకోండి, మీకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. నమస్కారం.